వెల్కమ్ బ్యాక్. కోవిడ్ 19 ప్రభావంతో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల ఎక్కడికక్కడ స్తంభించిపోయిన వలస కార్మికులను వారి వారి సొంత గ్రామాలకు తరలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సిఐటియు జాతీయ సమితి పిలుపులో భాగంగా మంగళవారం నాడు ఏలూరులో లేబర్ కార్యాలయం వద్ద ఏలూరు ఏరియా సిపిఐ ఆధ్వర్యంలో సిపిఐ కార్యకర్తలు ధర్నా చేసి జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ రామారావుకు మెమరాండం సమర్పించారు. కార్యక్రమంలో ఉప్పులూరి హేమశంకర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ వలస కార్మికులు లక్షలాది మంది అనేక ప్రాంతాల్లో ఇరుక్కుపోయారు. వాళ్ళందరినీ స్వస్థలాల్లో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిపిఐ జాతీయ సమితి ఈరోజు నిరసన కార్యక్రమానికి పిలుపడం జరిగింది. అందులో భాగంగానే ఏలూరు ఏరియా సిపిఐ ఆధ్వర్యంలో ఈ యొక్క జేసీఎల్ కార్యాలయం దగ్గర ఈ యొక్క నిరసన కార్యక్రమంలో ధర్నా చేయడం జరుగుతుంది. ప్రధానంగా వలస కార్మికులను తరలించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు అరకొరగానే ఉన్నాయి. తక్షణమే వలస కార్మికులందరినీ వాళ్ళ స్వస్థలాలు చేర్చడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళందరి కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల చెప్పిన ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అలా వలస కార్యక్రమంలో స్వస్థలాలు చేరిన తర్వాత ఒక్కొక్క కుటుంబానికి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడం కోసం 10 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి సిపిఐకి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు భారతదేశం మొత్తం కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ విధించి ఎక్కడ వారిని అక్కడికే ఉంచాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అయితే ఈ నిర్ణయం వల్ల అనేక మంది వలస కూలీలు తమ స్వస్థలాల నుంచి తాము పనిచేసే చోట్లకు వచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పరిశ్రమలు మూసివేయడం ద్వారా ఆ వలస కూలీలుగా జీవించే కార్మికులకి ఎవరూ కూడా కనీస సౌకర్యాలను కల్పించలేదు. దాంతోపాటు వారు పనిచేస్తున్న యాజమాన్యం కూడా ఇన్ని రోజులు వాళ్ళని మేము చూస్తూ ఉన్నాము, ఇంకా మా వల్ల కూడా కాదు వాళ్ళని చూడడం అని చెప్పేసి యాజమాన్యాలు చేతులెత్తేసిన పరిస్థితి. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయిన ప్రజలకు తమ వంతు సాయంగా నిత్యావసరాలు కూరగాయలు పంపిణీ చేస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. వైసీపీ నేత శుంకర చంద్రశేఖర్ ప్రతిరోజు పలు ప్రాంతాల్లోని ప్రజలకు కూరగాయలు ఉంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. మంగళవారం 6వ డివిజన్లోని వేవర్స్ కాలనీ, ఫిల్హౌసీపేట, తూర్పు వీధి తదితర ప్రాంతాల్లోని ప్రజలకు ఆయన నిత్యావసరాలను పంపిణీ చేశారు. లాక్డౌన్ దాదాపుగా ఈ రోజుకి 2 నెలలు దగ్గర దగ్గర కావస్తూ ఉంది. మరి లాక్డౌన్లో చాలామంది నిరుపేదలైనటువంటి వారు ఇంటికే పరిమితమై మరి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి తన వంతు తాను సాయం చేస్తూ, అలాగే మన డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని గారు మరి మన వంతు సాయం మనం చేయాలని చెప్పేసి మాకు ఆయన పిలుపునివ్వడం, మరి ఆయన పిలుపు మేరకు దాదాపుగా 2 నెలలు బట్టి ఏలూరులో ఉన్న ప్రతి ప్రాంతం కూడా తిరుగుతూ పేదవారు అయితే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి బియ్యం కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, గుడ్లు పళ్ళుతో సహా ప్రతిరోజు దాదాపుగా 2 నెలలు బట్టి ఈ పేదలనే ప్రాంతాల్లో తిరుగుతూ మరి వాళ్ళని ఆదుకుని ఈ 2 నెలలుగా ఆదుకుంటా ఉన్నాం మేము. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంకర్ చంద్రశేఖర్ గారు ఈరోజు కూరగాయలు నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా ఇక్కడ అందరికీ పంచడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఆయన ఇదే విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాను. ఏలూరులోని ఆర్ఆర్పేట రెడ్ జోన్ పరిధిలో 21 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని వన్ టౌన్ సిఐబి ఆదిప్రసాద్ తెలిపారు. ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో 2 రోజుల్లో వైరాలజీ ల్యాబ్ను ప్రారంభించనున్నట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకర్రావు తెలిపారు. ఇప్పటికే ల్యాబ్ ఏర్పాటుకు సంబంధించి యంత్ర పరికరాలు వచ్చాయని, చెన్నై నుంచి మరికొన్ని పరికరాలు రావాల్సి ఉందని, అవి వచ్చిన వెంటనే ల్యాబ్ పనిచేయడం ప్రారంభిస్తుందని చెప్పారు. ఈ ల్యాబ్ అందుబాటులోకి వస్తే కరోనా వైద్య పరీక్షలు త్వరితగతిన ఎక్కువ మోతాదులో చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. రోజుకు 2 షిఫ్టులుగా వైద్య పరీక్షలను నిర్వహిస్తారని, ఒక్కొక్క షిఫ్ట్కు 96 పరీక్షలు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే జిల్లాకు సంబంధించిన మరో వైరాలజీ ల్యాబ్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తాజాగా ప్రారంభించారని, అక్కడ 17 నుంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఏలూరులోని ఆర్ఆర్పేట రెడ్ జోన్ పరిధిలో 21 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని,
वन टाउन सीआईबी आदि प्रसाद తెలిపారు. मंगलवार उदय रेड जोन प्रांत में पर्यटन सिब्बंदी की पल सूचन सलहालू इच्छारु. सदर्भंग सीआई आदि प्रसाद मालात सुब्बम्मदेव स्कूल रोड नीचे साईबाबा गुड़ी रोड वरकू अलागे प्रभावती हास्पिटल रोड नीचे आंध्र हास्पिटल वरकू रेड जोन प्रात गर्ति बारिकेडल एर्पाटु चेसामनि चेप्पारु. रेड जोन उन्नवारंदरू हाउस क्वारंटाइन्लो उन्नट्लेनि अन्नारु. इळ्ळ नुंचि एवरू बयटिकि रावद्दनि मेडिकल षापुलु मिनहा अन्नि दुकाणालु मूसिवेसि उंटायनि चेप्पारु. एवरकैना अत्यवसर पनि उंटे रेड जोन्ल वद्द उन्न चेक पोस्टुल वद्द संप्रदिंचालन्नारु. ఏలూరు పట్టణంలోని ఆర్ఆర్పేట మరొక రెడ్ జోన్ నిన్న సాయంత్రం రావడం జరిగింది. నిన్న ఈవినింగ్ నుంచి ఈ ఆర్ఆర్పేట ప్రాంతం ఏదైతే ఉందో దీంట్లో కొంత భాగాన్ని కంటైన్మెంట్ క్లస్టర్ గా పరిగణించడం జరిగింది. దీని పరిధి వచ్చేసి ఒకటి మన ఆంధ్ర హాస్పిటల్ దగ్గర నుంచి ప్రభావతి హాస్పిటల్ దాకా అలాగే మన సుబ్బమ్మదేవి స్కూల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మన సాయిబాబా గుడి దాకా దీన్ని నాలుగు వైపులా మనం క్లోజ్ చేయడం జరిగింది. ఈ లోపల ఉన్నటువంటి ఎటువంటి షాపులు తెరవబడవు, నిత్యావసర సరుకులు కూడా తెరవబడవు. ఓన్లీ ఏదైతే మెడికల్ షాపులు ఉంటాయో అవి మాత్రమే తెరవబడతాయి. అదే విధంగా ఈ లోపల ఉన్న జనం ఎవరో కూడా అందరూ హౌస్ క్వారంటైన్లో ఉన్నట్టుగా పరిగణించబడతారు. ఈ లోపల ఎవరూ బయటికి రాకూడదు. అలాగే బయట నుంచి ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వం. వీళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురిని ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వైసీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ గత 55 రోజుల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మంగళవారం స్థానిక కొత్త బస్ స్టాండ్ వద్ద ఉన్న భగత్ సింగ్ ఆటో యూనియన్ సభ్యుల కుటుంబాలకు బొద్దాని శ్రీనివాస్ నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ రోజున ఫిరంగల్ దెబ్బగడ ఉన్న మరి ఈ యొక్క సెంటర్ లో మరి కొత్త బస్ స్టాండింగ్ సెంటర్ లో ఉన్న భగత్ సింగ్ ఆటో స్టాండ్ మరి తమ్ముళ్ళందరూ కూడా ఇంచుమించుగా 60 కుటుంబాల వాళ్ళకి మరి ఇక్కడ నిత్యావసర వస్తువులు ఇక్కడ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కలకొల సాంబగారు, అట్లాగే ఆంజనేయులు గారు, అట్లాగే మన గుడిపూడి కిరణ్ గారు, ఇక్కడ స్థానిక పెద్దలందరూ కూడా మేమందరం కలిసి ఈ యొక్క ఆటో డ్రైవర్లకి తమ్ముళ్ళకి మరి నిత్యావసర వస్తువులు వాళ్ళకు కూడా అందిస్తే కనీసం ఒక వారం రోజులైనా సరే ఆ యొక్క ఆకలి బాధలు తెలియకూడదన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. పడకూడదని మా ఇక్కడ డివిజన్ ఉన్న కార్యకర్తలు అందరితో సంప్రదించి వాళ్ళందరూ మన ఏదో చెప్పమని చెప్పి ఒక వారం 10 రోజులు సరిపడా నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. పెదపాడు మండలం రాజుపేట పంచాయతీ నందికేశ్వరపురంలో ఒక మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో సూపర్ శానిటేషన్ పనులను ముమ్మరంగా చేపట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఎవరిని బయటికి రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈఓఆర్డీ ఎం వెంకటేష్, ఈఓ మైనేని వెంకటేశ్వరరావు పారిశుద్ధ్య పనులను పంచాయతీ సిబ్బందితో దగ్గరుండి చేపడుతున్నారు. గ్రామంలో రెండింటిలో కూడా ఎటాచోట ఉండదు. రెండు గ్రామాల్లో కూడా మేము చేస్తూ నిత్యం కూడా ఏ విధమైన అసౌకర్యం ప్రజలు కలగకుండా మొత్తం అంతా కూడా శానిటేషన్ కానివ్వండి, ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానివ్వండి, అలాగే కూరగాయలు కానివ్వండి, అవన్నీ కూడా ఇక్కడికి డోర్ డెలివరీ చేయడానికి మేము అవకాశం ఉన్నంత వరకు ట్రై చేస్తున్నామండి. చేసి ఈ కరోనా వ్యాధి నుంచి వీళ్ళందరికీ అప్రతి చేయటం కూడా టీములు కూడా వేసానండి. వాలంటీర్స్ ద్వారాగా ఆశా వర్కర్స్ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సేకరిస్తారు. అందరికీ కూడా స్వచ్ఛందంగా ఏంటంటే ఈ కార్యక్రమంలో కూడా భాగస్వామని చెప్పేసి ఇళ్లలో నుంచి బయట రావద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియపరచారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా స్థానిక పవర్పేట గంగారమ్మ గుడి వద్ద ఉన్న సుందరయ్య గ్రంథాలయంలో మంగళవారం గ్రంథాలయ నిర్వాహకులు కంది విశ్వనాథం అధ్యక్షతన వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సభలో విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ సుందరయ్య చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక 50 మంది
ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రజా నాయకులు పేర్లని ఒక లిస్టులో రాస్తే ఆ లిస్టులో సుందరయ్య గారు ఉన్నారు. మంచి సమాచారాన్ని మన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హర్షవైరావు గారు దూరంగా చెప్పారు. గ్రంథాలకు ఆయన ఈ సందేశాన్ని అందించేందుకు మన పట్టణ కార్యదర్శి పళ్ళు కిషోర్ గారు ఈ ఇంత అంటే మీ విధంగా ఒక దండే దూరేద్దాం అనుకుంటే జనాలంతా పోగేసి కార్యక్రమం బాగా జరిగిందని తెలిపించేవద్దని ఆయనే లాక్డౌన్ నిబంధనల్లో కొన్నింటికి షరతులతో కూడిన మినహాయింపులు ఇవ్వడంతో ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్న గర్భిణీ మహిళల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆరోగ్య పరీక్షలు, మందుల కొనుగోలు కోసం అధిక సంఖ్యలో గర్భిణీలు, వారి బంధువులు తరలిరావడంతో ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి మంగళవారం కిటకిటలాడింది. సౌకర్యాలు లేకపోవడంతో అనేక మంది గర్భిణీలు పరీక్షల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేకపోవడంతో ఎంతోమంది తమ బాధను దిగమింగుకుంటూ తమ వంతు వచ్చే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతిని పెదపాడులోని నర్రా ఆంజనేయులు భవనం వద్ద మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కె శ్రీనివాస్, గుండపనేని సురేష్, లింగం కృష్ణారావు, షేక్ కరీముల్లా, రెడ్డి లక్ష్మణరావు, ముమ్మడి గోపి, షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య గారి 35వ వర్ధంతి. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇవాళ దేశ రాజకీయాల్లో ఒక ఆదర్శవంతమైన రాజకీయ నేతగా, అలాగే ఒక ప్రజా ఉద్యమ నేతగా సుందరయ్య గారు ఉన్నారు. ఈరోజు సుందరయ్య గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సిపిఎం పార్టీ శ్రేణుల మీద, అలాగే సిపిఎం పార్టీ కార్యకర్తల మీద ఉన్నది. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాల్ని, ఆయన చేసిన కృషిని మరొకసారి మననం చేసుకుని భవిష్యత్తులో పీడిత ప్రజల కోసం, అంటే ప్రధానంగా కష్టజీవులైన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు కూడా సుందరయ్య గారు వద్ద సందర్భంగా మరొకసారి ప్రతిజ్ఞ చేయడం జరుగుతూ ఉంది. విద్యుత్ బిల్లులు అధిక మొత్తంలో వచ్చాయని వినియోగదారులు అపోహపడుతున్నారని, వాస్తవానికి వాడకాన్ని బట్టి బిల్లులు ఇవ్వడం జరిగిందని జంగారెడ్డిగూడెం ట్రాన్స్కో డీఈ సురేష్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన ఏసీటీ న్యూస్తో మాట్లాడుతూ ప్రజల్లో తలెత్తిన అపోహలను తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మరి వాస్తవానికి ఈ విద్యుత్ ట్యారిఫ్ బాగా ఎక్కువగా ఉన్నాయని ప్రజల్లో ఉన్న అపోహ మరి కొంతవరకు నిజమే. మరి ఇది గడిచిన 10 రోజుల నుంచి కూడా రకరకాల మాధ్యమాల ద్వారా ప్రజలందరికీ కూడా వివరిస్తున్నాం. మరి సెక్రటరీ గారి స్థాయి నుంచి మరి వివిధ స్థాయిల వరకు కూడా ఎక్సెస్ వచ్చిన బిల్స్. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. 600 కోట్ల రూపాయల ఉపాధి పనులను పూర్తి చేయండి, అధికారులను ఆదేశించిన కలెక్టర్ రేవు ముత్యాలరాజు. ఆదేశాలు వస్తే ప్రజా రవాణా సేవలు ప్రారంభం, ఏసీటీతో పీటీడీఆర్ఎం వీరయ్య చౌదరి. నాణ్యమైన విద్యాబోధనే లక్ష్యం, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి వెల్లడి. నగరంలో కేసుల పెరుగుదల పట్ల ఆందోళన, రెడ్ జోన్ల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు. జీతాలు చెల్లించాలంటూ జూట్ మిల్ వద్ద ధర్నా, పెద్ద సంఖ్యలో పాల్గొన్న జూట్ కార్మికులు. ఆపన హస్తం అందిస్తున్న దాతలు, లాక్డౌన్ వేళ పేదలకు చేయూత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.